అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా మార్పు అనేది కలగాలి
భక్తులు ప్రేమించండి, బాధ్యులు ప్రేమించండి. చెప్పండి ప్రార్థనలో ఉందా? 2021లో దేవుడు నాకు ఇచ్చాడు. 2021లో తలపడుతానేది ఆశగా ఉంటారు. ఎప్పుడు కూడా మాట్లాడుకుంటే అత్తామామని అత్తామామని అంటున్నాడు. దేవుడు లాంటి సమానం అట్టి అనుభవించండి, అని ప్రేమించండి. నేను పోయిన వాళ్ళని చెప్పారు, వృద్ధులకి చాలా ఇష్టం. ఎవరన్నా మీకు చేతనే సాయం, మీకు ఎంత ఉంటే అంతే. నాకు ఇది నాకు ఇంకేముంది, దీనికి లేదో కొని ఇచ్చేయండి. అలాగే కొనిస్తే వాళ్ళు ఎంత ఆశగా ఆనందిస్తారు. కొని పెట్టండి, ఏమి ఎదురు ఉండకూడదు. మాకు ఎస్ దేవుడు మా ఇంట్లో పెద్ద ఉంది, మా పెద్ద అమ్మాయికి పెద్ద ఉంది, పెద్ద ఏదో ఇవ్వండి. నీకు తోచినంతే ఎక్కువ కదా తోచి కొని అది ఇవ్వండి. అంత ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దేవుని వెళ్ళారా, ఈ సంవత్సరం దేవుడు భయపడొద్దని అంటున్నాడు. భయపడమాట, ఎందుకంటే 2020లో భయపడ్డా. కరోనా చాలా మంది భయపడ్డా, ప్రపంచాంతా కూడా భయపడిపోయి, ప్రపంచాంతా కూడా గడగడమైపోయి అనేక విధాలుగా చాలా మంది భయంతో చెందారు. ఒక కరోనే కాదు, అనేక విధాలుగా భయపడిపోయారు. అప్పులు చేసాం, ఈ అప్పులు ఎంతసేపు భయపడిపోయారు. అలాగే బాధలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, క్యాన్సర్ ఉన్నాయి, వీటన్నిటి గురించి ఎక్కడ భయపడిపోయారు. నేను ఇంటివాడ వెళ్ళి ఆ క్రిస్టియన్ గురువులకు వెళ్ళి ఆ బుక్స్ తర్వాత నేను అక్కడ పక్కకు వచ్చి ప్రమదాముగ్రామంలో ఈ ఇది ఉంటుంది ఏదంటే క్యాంటీన్ ఉంటుంది, ఆ క్యాంటీన్ లో కలిసి భోజనం చేస్తాను. భోజనం చేస్తే టేబుల్ పక్కనే ఎదురు వచ్చి కూర్చున్నారు, ఎదురు భార్య వచ్చి కూర్చుని వారు కూడా భోజనం చేస్తున్నారు. వారు కూడా భోజనం చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ముందుకు ఖరీదుగా ఉందనక ఆ మెడిసిన్ వాడితే తగ్గిందంట, లేకపోతే తగ్గదంట. ఆమె ఎప్పటి నుంచో ఉంది ఈ డబ్బు. కాబట్టి ఒక్కొక్క టాబ్లెట్ 200 అని అనుకుంటున్నారు. వాళ్ళ విషయం చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్పుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి పాద వేదన ఆ విషయాలు చెప్పుకుంటున్నారు. అప్పుడు నేను అన్నా ఏంటండి మీ విషయం, అయ్యా ఆమెకి వ్యాధి తగ్గుంది, ఈ విధంగా వాడుతుంది, తెలుసుకోకుండా ప్రార్థన చేసుకోండి, దేవుడు తగ్గిస్తారని ఆ యొక్క ఫ్యామిలీకి చెప్పారు. దేవుని వెళ్ళారా, నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే భయం అనేది చాలా భయంకరం. డాక్టర్ ఏం చెప్పాడు మరి వాళ్ళ విషయం అందరూ 200 ట్యాబ్లెట్ ఇస్తేనే ఆమె బాగుంటాక, లేకపోతే ఇంకా నేర్చించాలని భయపడిపోతున్నారు. కాబట్టి దేవుని వెళ్ళారా, హెల్త్ విషయంలో భయపడిపోతారు, ఆరోగ్య విషయంలో భయపడతారు, అన్ని విషయంలో భయపడతారు. అయితే దేవుడు మనం కృష్ణ దేవుడుగా పోవాలి కాబట్టి మోషెతో చెప్తున్నాడు. ఏమన్నాడంటే భయపడకుడి అన్నాడు. ఏమన్నాడు అందు మోషే భయపడకుడి, యెహోవా మీకు లేడు కలుగు లేడు రక్షణ మీరు ఓరక నేను చూడి చూడండి, మీరు లేడు చూసిన ఐముక్తి ఇక మీరు మరి ఎన్నడూ చూడను. Thank you.
ఆయనే యుద్ధం చేయమని చెప్తాడు. ఈ యుద్ధంలో మీరు పోరాడాల్సిన నిమిత్తం లేదు. యుద్ధం వల్ల మీరు యుద్ధం తీర్చి నిలవబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేసి రక్షణ మీరు సూచిదరు. భయపడద్దు, చెడియొద్దు, దేని విషయంలో కూడా భయపడొద్దని చెప్తున్నాడు. వచన కాలంతో ఏ విషయంలో భయపడతావా? నీ యొక్క ఆరోగ్య విషయంలో భయపడతావా? ఆర్థిక విషయాల్లో భయపడుతున్నావా? భయపడదు. నీ రుణాలు తెలియని దేవుని దయచేస్తాడు. ఎక్కడ నుంచో వచ్చేస్తుంది డబ్బు, అన్ని తీరిపోతాయి. అలాగే ఆ మరి నీకు నాకు అది ఏమి తెలియదని భయపడుతున్నావా? భయపడవద్దు. దేవుడు సహాయం చేయబడలేదా? ఏది లేదనేది ఉండవాడు. వీళ్ళు యుద్ధాలు కరగడానికిపోతారు, ఒలిగిపోతారు. వారి కంటే దేవుడు మా మధ్యలో ఉన్నవాడు, గొప్పవాడు, మరి గొప్ప కార్యాలు చేస్తాడని తెలుస్తున్నాడు. అలాగే ఇక్కడ సైన్యాన్ని ఎలీషా కూడా తెలియజేస్తున్నాడు. దేవుడు మన పక్షాన దేవుడు ఉండగా ఈ 2021 మా దేవుడి లాస్ట్ ఇయర్, ఈ లాస్ట్ ఇయర్ లో దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు ఈ పక్షం చేయబోతున్నాడు. అనేక వాగ్దానాలు, ఈ వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయా కాలం, ఆయా సమయం, ఆయా టైం ఫుల్ఫిల్ అవుతుంది. అప్పటి వరకు కూడా నిరీక్షణతో, ఓపికతో ముందుకి మన ముందుకు వెళ్దాం. ఏ విషయంలో చేయడానికి అవసరం లేదు. కొంతమంది ఉద్యోగాల విషయాల్లో ఆనందంగా తడిగిపోతారు. ఉద్యోగాల విషయాలు కూడా పడిపడవద్దు. అలాగే 2 ప్రాంతాలు 32:7 వచ్చిన చూసినట్లయితే ఏమంటారంటే 32:7 వచ్చాం. మీరు దిగులు పడకూడి, అంత దేవుడు మనం కలిగి చిన్న చిన్న విషయాలు భయపడతానని కరోనాకి చాలా భయపడిపోయింది. లాక్డౌన్ వచ్చేసేసింది, అనేక చర్చిలు మొదలుపడిపోయి ఎకనామిక్ క్లాసెస్ అంటే ప్రపంచం అంతా ఎకనామిక్ దెబ్బ పడిపోయింది. అనేక విధాలుగా సంఘాలు మరి చర్చి ఆనందం లేదు. కన్ఫరెన్స్ ఆడడం కూడా ఫుల్ పేమెంట్ అనేది ఆఫ్ పేమెంట్, మనకి ఆఫ్ పేమెంట్ వచ్చిందో రాలేదు. లాక్డౌన్ లో ఎంత మంది కాదు. ఏ విధంగా చెప్తున్నాడు. ఆయన సముద్రం మీద శిష్యులు చూసి తొందరపడి చెప్పుకొని వాళ్ళు
కొంచెం లోపలికి ఆ బాల్ లోపలి చేసి దాని పట్టాలని వెళుతూ వెళుతుంటే ఇక్కడ లాగేస్తున్నారు. ఆ బాల్ నాకు అదే తప్పిదేంటా లాగేస్తున్న సంవత్సరం ఆ బాల్ అనే అందుకే తప్పలేదు. ఇక ఇటు చూస్తే వీళ్ళు పిల్లలు కేకేస్తున్నారు సార్ సార్ మీ ఫ్రెండ్ సార్ అంటారు. వీటిని ఏం చేస్తాను ఇక ఆ బాల్ మనకు అదే తప్పలేదు అని చెప్పి ఎంటనే డైమండ్ చేసుకుని ఆ బాల్ ప్రదేశం వెంటనే వచ్చింది. ఇంకొక ఆలోచించి గంటే పెట్టేసేసి అదే కనుక మనం కొంచెం లోపల పెడితే లాగేసేసి అటువంటి సముద్రం మీద ఏసై నడుస్తూ వస్తున్నాడు. ఆయన నడుస్తుంటే ఆయన నీళ్ళ మీద సముద్రం నడుస్తుంటే ఆయన మునికోణం కానీ తేలక కాదు ఆయన బాధలు నడుస్తుంటారు వస్తుంటే భయపడుకుని అసలు ఎదురుగా నడిచి వస్తుంది నేను తెలియవో పోతున్నారు ఎవరు నడుస్తారు సముద్రం మీద ఎవరు నడవరు. యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచిపోతుంటే ఆయన చూసి భయపడిపోతే భయపడకూడి నేనే అన్నాడు పోతాని కాదు దెయ్యాన్ని కాదు నేను నేనే అంటే అప్పుడు పేరు ఇస్మాయిలైపోయింది ఆశ్చర్యపడి నడుస్తాయి పేరు నడుస్తూ ఉన్నాడు. మాకు దూరం అట్లా నడిచినా కానీ ఏమైంది ఆయన మునిగిపోతున్నాడు. అప్పుడు అన్నాడు గాలికి ఆయన దానికి భయపడిపోయి మునిగిపోయాడు. వెంటనే ప్రభావాన్ని రక్షించు రక్షించని దేవుడు దేవుడు అల్ప విశ్వాస అని అంటాడు. అదే పరిపూర్ణంగా విశ్వాసం అయింది గాలిని చూడకుండా ఏమని చూడకుండా ఏ సరే చూస్తూ ముందుకు నడిచినట్టయితే పెద్దలు కూడా నడిచోడు తప్పుడు నడిపితే పెద్దలు కూడా నడిచోడు ఏ సైన్ చూస్తే ఏ సైన్ చూడట గాలిని చూసాడు సముద్రాన్ని చూశాడు. వెంటనే అల్ప విశ్వాసంతో మునిగిపోతాడు. దేవుడు మన విశ్వాసం బలంగా ఉండాలి స్థిరంగా ఉండాలి. ఈ సంవత్సరంలో దేవుడు అత్యధిక ఆశ్రమం కోరుతున్నాడు. ఏ విషయంలో భయపడద్దు ధైర్యంగా ఉండండి ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి మీ కుటుంబంలో అందరూ మనిషి ఉండాలి. ఎవరైనా తలకరించుకొని బలకరించండి భర్తను బాధించుకొని భర్తను బాధించండి బిడ్డలు బాధించండి అందరితో మంచిగా ఉండండి ప్రార్థన చేసుకుంటే ప్రేమ చేయగా దేవుడు మీ కుటుంబాల్లో జరిగించాక దేవుడు తిరవాక్యాన్ని మన ఇంట్లో దీవించి ఆశ్రవదించడం కాక ఆమెన్.